you, Sir Balaji Bhaiya, and thank you, Madhumita. Thanks, Abhinaya. Ikkada na current cinema director Mark Antony cinema director Adi Kide unnadu. Ekkada unnadu teliyadu. So, వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. రండి, అయ్యో ఉన్నాను అని చేయలేకపోతున్నారే మీరు, ఇక్కడ ఉండండి వేదిక మీద. ఇతనే, ఇతని పేరు ఆదిక్ రవిచంద్రన్. ఇతనే వచ్చి ఇప్పుడు నేను కరెంట్ గా చేసే సినిమా ఆల్మోస్ట్ 50% అయిపోయింది, మార్క్ ఆంటనీ అనే సినిమా. డబుల్ డ్యూయల్ రోల్, నేను డ్యూయల్ రోల్, ఎస్జే సూర్య సార్ డ్యూయల్ రోల్. ఇట్స్ అ సైఫై థ్రిల్లర్. ఆదిక్ దాంట్లో నా ఫాదర్ క్యారెక్టర్, అంటే ఫాదర్ క్యారెక్టర్కి పేరింగ్గా అభినయ చేస్తుంది. సో ఐ థ్యాంక్ అభినయ్ ఆల్సో ఫర్ కమింగ్ ఫర్ ద ఫంక్షన్. అడిగిన వెంటనే భయ్య సిస్టర్ మధుమిత అండ్ అభినయ్ అండ్ మై డార్లింగ్ బ్రదర్ కార్తీక వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. వీడొచ్చి నేను ఒక విషయం చెప్పాలి అంటే, ఒక హీరో 365 రోజుల్లో 365 రోజులు కూడా పనిచేయండి. ఒక నాలుగు కమిట్మెంట్లు ఆల్రెడీ ఉంటాయి, కథలు వింటాం, అన్నీ చేస్తాం. వీడొచ్చి ఒక సినిమా చేసిన తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, నేను కథ వినలే, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఐఎమ్ లిసనింగ్ టు స్క్రిప్ట్, మార్క్ ఆంటనీ స్క్రిప్ట్. వాడు నేను అన్న, నేను సడన్గా ఒక 2 o'clock మార్నింగ్ 2 o'clock ఫోన్ చేసి, అన్న నేను సూసైడ్ చేయబోతున్నాను, నీ పేరు రాసి సూసైడ్ చేయబోతున్నాను, నువ్వు డేట్లు ఇవ్వలేదు కదా, దానివల్ల నేను ఎరుక్కున్నాను. నేను ఫోన్ చేసి, ఏమైనా బుద్ధి ఉందారా నువ్వు, నీకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కాదన్నా నువ్వు కథ వినేం లేదు, రే కథ వినేం లేదు కదరా, నాకు సినిమాలు ఒక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయని ప్రయత్నం చేసి 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 ఆఖరికి చెప్పాడు కథ. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ April 14th ఆ సినిమా రిలీజ్కి ముందు మళ్ళీ ఆ సినిమా ఇదే ఇలాంటి వేదికలో చూపించడానికి చాలా సంతోషంగా ఉంది. సో దిస్ ఇస్ ఇప్పుడు డేట్ ఇచ్చాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, బాగానే పాజిటివ్గా సినిమా తీస్తున్నాడు.